హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ అన్లాక్స్ ఈరోజైతే లేపాక్షి టెంపుల్ గురించి పూర్తి వివరాలండి పార్ట్ టూలో ఈ వీడియో తెలుసుకున్న కొన్ని వివరాలు చెప్తానండి ఇక మనము ఎంట్రన్సీ అండి ఇక్కడే చూడండి గుడి లోపలికైతే వచ్చేసాం కదా చూడండి ముందర పెద్ద గడ స్తంభం ఈ లేపాక్షి గుడి వచ్చేసి ఐదు వందల సంవత్సరాలు పైన అయిందండి కట్టి లే లేపాక్షి టెంపుల్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ గుడికి ఒకప్పుడు పూర్వంలో గుడి వెళ్ళి లేచిపోయి గుడి వెళ్ళి ఆకాశాన్ని అంటుకొని వచ్చేదంటండి గుడి అందుకని లేపాక్షి అని పేరు వచ్చింది చూడండి గుడి లోపలైతే ఈ కంబాలన్నీ ఉన్నాయి కదండి ఈ కంభాలన్న వాటికి శిల్పాలు ఉన్నాయి ఈ శిల్పాలు ఒక చరిత్ర చరిత్ర ఏంటంటే రంబ ఊర్వశి మేనక కిలోత్తమ నాట్యం నేర్చుకునే వాళ్ళంటండి ఇక్కడ ఇక ఇక్కడైతే స్వయంగా శివుడే ఈ వేషంలో వచ్చి పార్వతికి భిక్షం అడిగినప్పుడు ఆ చీర అనేది జారినప్పుడు మీకు ఎటువంటి అనుమానం అనేది లేదు చాలా భక్తితో దానం చేస్తుంది అని తెలుసుకొని శివ పరమాత్ముడు అప్పుడు స్వయంగా ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఒక వరం ఇచ్చాడు పార్వతీదేవికి నువ్వు అన్నపూర్ణేశ్వరి దేవి అయి వర్ధిల్లు నువ్వు చాలా శక్తివంతరాలు అని వరం ఇచ్చాడంట పార్వతీదేవికి అలా ఈ విగ్రహం అన్నమాట ఇక అలాగే ఇక్కడున్న వెయ్యి స్తంభాలు ఒక స్తంభం ఎందుకు వదిలేశారంటే ఆ స్తంభం కూర్చోబెట్టినప్పుడు గుడి అంతా ఊగిపోయేదంటండి ఇది ఎలా చేయాలి అని ఆలోచనలో పడ్డాడంట గుడి కట్టిన అతను అప్పుడే ఒక స్తంభం తీసి గాలిలో వదిలేశారంట అప్పుడు గుడి నిలబడిందంట గుడి అనేది స్తంభాలన్నీ నిలబడ్డాయంట ఇప్పటికీ అలానే ఉందండి స్తంభము మీకు ముందు చూపిస్తాను కాసేపు అయిన తర్వాత లేపాక్షి టెంపుల్ వచ్చేసి అనంతపురం జిల్లాలో ఉందండి హిందూపురం దగ్గర హిందూపురం నుంచి బస్సులు అనుకూలంగా ఉన్నాయండి లేపాక్షికి గుడి ముందరే వదిలేస్తారు బస్సులో నుంచి పురాతకాలం నాటి టెంపుల్ అని చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడికి చూడండి ఒకసారి శిల్పాలన్నీ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో కదా ఇంతటి శక్తి ఉన్న గుడి మన ఆంధ్రలో ఉన్న మన అండి అప్పట్లో వీళ్ళంతా వచ్చి గుడికొచ్చి నాట్యం చేసి వెళ్ళేవారంటండి మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలా అయితేనే మీకు వీడియో అనేది గుడి వివరాలు పూర్తిగా అర్థమవుతాయి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆ గాలి స్తంభాన్ని దగ్గరికి వచ్చేసాం చూడండి స్తంభమేనండి గాలిలో వేలాడే స్తంభం చూడండి అక్కడే ఒక అతను కంభం దగ్గర కింద వరకు ఇలా వీడియో తీస్తా ఉన్నాడు గాలిలోనే ఉందండి స్తంభం అయితే అందరూ చూడండి చూస్తూనే ఉన్నారు కదా వీడియోలు ఎలా తీస్తూ ఉన్నారు చూడండి మేము కూడా ఒక క్లాత్ తీసుకొని ఇలా తీసాము చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా ఇదేనండి మహిమ గుడికి గుడికి వచ్చిన వాళ్ళంతా ఈ స్తంభం చూసి చాలా ఆశ్చర్యపోతారండి ఆ స్తంభం చూస్తే చాలాసేపు అలానే చూస్తూ ఉండే ఉండాలనిపిస్తుందండి చూడండి ఈ గ్యాప్ కూడా తీసా తీసాం చూడండి చూడండి ఎంత గ్యాప్ ఉందో కదా ఇక మనము ఫోన్లోనే షూట్ చేసాం కదండి అంతగా క్లియర్గా రాలేదు కెమెరాలోనైతే చాలా బాగా వస్తుంది స్తంభాలు చూడండి వయ స్తంభాలు స్తంభాలక ఉండే అందరూ శిల్పాలే ఉన్నారు చూడండి దేవుళ్ళే ఉన్నారు స్తంభం స్తంభంకి దేవుళ్ళు ఉన్నారు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి మన పూర్వీకులు మే జన్మలో చేసుకున్న అదృష్టము మనము ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాము ఇక స్వామి అయితే చూసేశారు కదా ఇక మనం చూడబోయేది సర్పశివలింగం చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో కదా ఇకపోతే ఈ శిల్పానికి కూడా ఈ శివలింగానికి కూడా ఒక చరిత్ర ఉందండి అది కూడా తెలుసుకుందాం వంట అయిందా అని కుమారులు అడుగుతూ ఉంటే ఆయన కాసేపు కూర్చోండి అని ఆ తల్లి అంటే నాగా శివలింగం చెక్కేశారండి ఎంత అద్భుతంగా చెక్కారో చూశారు కదా ఇక ఇక్కడైతే ఒక విచిత్రమే చూడండి ఈ కథ కూడా తెలుసుకుందాం అయితే శివ పార్వతుల కళ్యాణ మంటపం ఇక వీలేనండి శివుని అత్తమామలు శివునికి కాలు కడగడానికి వాళ్ళు చొంబులో నీళ్లు తెస్తా ఉన్నారనమాట ఇక్కడైతే శివ పార్వతులు పెళ్ళికి రెడీ అయ్యారు చూడండి అలా వాళ్ళు పెళ్ళి జరిగిపోయింది శివ పార్వతుల పెళ్ళి ఇకపోతే రాతితోనే చెక్కిన వినాయకుడు ఇక్కడ చూడండి వినాయకునికి పూజ చేసిన తర్వాత ఈ గుడి అనేది కట్టారంటండి ఇంకా కొండ మీద కూడా ఉందండి గుడి ఒకటి మేమైతే కొండ మీదకి ఎక్క ఎక్కలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కి ఆ కొండ అనేది తీసి మీకు వీడియోలో పెడతాను నేను తెలుసుకున్న కొన్ని వివరాలు మీకు చెప్పానండి ఇక్కడైతే కోనేరు కనిపిస్తూ ఉంది కదా ఇక కట్తా ఉన్నారండి గుడి అయితే చాలా అంటే చాలా పెద్దదండి మీరు ఈ గుడికి రావాలంటే దగ్గరలోనే ఉంటే ఇందులో చూసి వెళ్ళొచ్చండి ప్రొద్దున్నే వచ్చి సాయంకాలానికల్లా వెళ్ళొచ్చు కనిపిస్తూ ఉంది కదా పాక్షి కొండ పక్షి చూడండి అక్కడ ఉంది కదా మేము ఇదే చూపిలేదు ఇక మీకు ఈ కొండ ఎక్కాలన్నమాట మరో వీడియోలో చూపిస్తానండి ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్